ఉంటా కూడా పవన్ కళ్యాణ్ సార్ ఒక్కడే దొరికిందా మీకు? అరే పిచ్చి కుక్క, అరే కత్తి మైస్ లాంటి వాళ్ళు, ఇది సీరెడ్డి వాళ్ళకు మేపి పైసా ఖర్చు పెట్టి, అరే అబ్బా దూపురా రాన్రా, మీరు కొట్లాడదాం రాన్రా, ఏం రా మీది ఒక్కడి మీద, అరే మంచి పని చేయడానికి వచ్చిండ్రా, మన కోసం వచ్చిండ్రా, సమస్యానికి 100 కోట్లు చోటు వచ్చిండు, అరే పోసాని మురళి, అరే పిచ్చుకు రాళ్ళు కొట్టి, నువ్వు తెలంగాణ ఉండు ఆంధ్రాలో ఉండు ఏడున్నా ఆ పిచ్చుకు రాళ్ళతో కొట్టి బగాయించకపోతే నా అన్యాయం ముట్ట ముట్టలే రా, నువ్వు మా పవన్ కళ్యాణ్ ని అమ్మ నా బుద్ధులు తిట్టవరా, అరే అన్నం తిట్టురా గట్టి తిట్టురా రా, పోసాని మురళి నిన్ను ఇష్టం లేదు రా. దీన్ని ఏ విధంగా చూస్తారు? సినిమా ఇండస్ట్రీ అయినాక అనేక మందితో కూడా మాట్లాడుతుంటారు, ఆ గాసిప్స్ అన్ని పెట్టుకుని ఇక్కడ ప్రెస్ మీట్లో పెట్టడము, అది పవన్ కళ్యాణ్కి ఆపాదించడము, దీన్ని ఏ విధంగా చూస్తారు? మీరు కూడా చాలా సీనియర్గా ఇండస్ట్రీలో ఉన్నారు కూడా, మీరు క్లోజ్ అసోసియేట్ ఉంటారు, మీరు దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇదే శ్రేయడికి వెళ్తే ఇక్కడ ఒక ఎర్రగడ్డ ఆసుపత్రి ఉన్నది, ఇదే 10 మంది పోలీసు వాళ్ళు అక్కడ సెక్యూరిటీ ఉండేది, అక్కడ లేకుండా ఇక్కడికి వచ్చారు. ఆ పిచ్చి కుక్క ఆ ఎర్రగడ్డ ఆసుపత్రి నుంచి ఏబిఎన్ ఛానల్లా మొన్న ఇంకో ఛానల్లో కూర్చొని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిండు, వాణి వాళ్ళు ఇడిచేదే లేదు, అరే పిచ్చి, అరే ప్యాకేజ్ తీసుకున్నా, అరే పోసాని మురళి, అరే బూతు మాటలు వస్తున్నాయి, అరే మొన్న ఆర్ఎల్ అమ్మాయిని రేప్ చేస్తే ఆ అమ్మాయికి ఒక ధైర్యం చెప్పలేరు, అప్పుడు రాలారా? ఈరోజు పవన్ కళ్యాణ్ అయినా సార్, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మీరు బాగా చేస్తారని ఒక ప్రశ్నించే, నువ్వు ఈరోజు ప్రెస్ మీట్ మీద వచ్చి మా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని మా దేవుని ఫ్యామిలీని తింటావు, అరే నిన్ను ఇడిచేదే లేదు. ఇంకొకటి నేను డిమాండ్ చేస్తున్నా మా గబ్బర్ సింగ్ టీంతోని, పవన్ కళ్యాణ్ ఒక పంటు ఒక భక్తుడు అని చెప్పి ఒక బండ్ల గణేష్ గారు చెప్తారు కదా, ఈరోజు బండ్ల గణేష్ గారు మేము గబ్బర్ సింగ్ టీం డిమాండ్ చేస్తున్నాము, బండ్ల గణేష్ గారు వచ్చి ఈరోజు పోషాని మీద కంప్లైంట్ ఆయన ఏ పిచ్చి కుక్కులాగా మాట్లాడిండో ఈరోజు పవన్ కళ్యాణ్ కోసం మీరు స్పందించాలి, రావాలి పోలీస్ స్టేషన్, మీతో మేము గబ్బర్ సింగ్ టీం మొత్తం వస్తాము, మీరు పల్లెగాని సార్ స్టేజ్ మీద వచ్చి మా దేవుణ్ణి ఉబ్బిపించినట్టు కాదు, ఏదో ఉబ్బిపించి ఒక సినిమా మీరు తీసుకున్నట్టు కాదు, ఈరోజు మా దేవునికి మీరు వచ్చి ధైర్యం చెప్తారా, మీరు వచ్చి పైన ఆ పిచ్చి కుక్క ఒక బుద్ధి చెప్తారా, మీరు రావాలని ఈ 99 ఛానల్తో ఈ ఛానల్ మొత్తం నేను డిమాండ్ చేస్తున్నాను. మంచి విషయం, పొద్దున్నే నామినేషన్ వేసిన తర్వాత అసలు ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా ఉన్నాడన్న టైప్లో మాట్లాడడం జరిగింది. ప్రకాష్ రాజ్ని పవన్ కళ్యాణ్ వైపు ఉంటావా ఇండస్ట్రీ వైపా అంటే ఈ వ్యాఖ్యల్ని మీరు ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ని ఇండస్ట్రీకి వ్యతిరేకంగా చిత్రీకరించడం వైపు మీరు ఏ విధంగా చూస్తారు? మంచు విష్ణు ఈ కామెంట్ చేయడం వంక ఆంధ్రప్రదేశ్ను ఎట్లా చిల్లర చిల్లరగా ఒక కోటర్ని ఒక పేరు లేని 300 రూపాయల కోటరు మా పవన్ కళ్యాణ్ సార్ ముందుటి ఆలోచించి ఇండస్ట్రీలా సవాల్ చేశాడు, ఏమని నీకు దమ్ము ధైర్యం ఉంటే నా సినిమా ఆపమని చెప్పాడు, ఇండస్ట్రీకి ప్రాబ్లం చెప్పేదన్నాడు, ఇండస్ట్రీ వాదంగానే ఉన్నాడు, రాజకీయానికి రాజకీయం ఉన్నాడు, ఎందుకంటే ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో టికెట్లు అన్నది ఎక్కడ ఒక 150 సీట్లు వచ్చిన ఒక సీఎం బ్లాక్ టికెట్ వండుకో అమ్మడాన్ని ఒక టికెట్లు అమ్మని కానీ అంత దిగదార్చిందని చెప్పి ఆయన కోసం బుద్ధి చెప్పిండు, ఒక చికెన్ ఒక మటన్ అమ్ముకున్నంత ఆ సాయి ఒక సీఎం సాయి అంత కింది చేసిందని చెప్పి పవన్ కళ్యాణ్ ఆ వ్యక్తి ఆ బుద్ధి చెప్పిన మాటలు చెప్పినని ఇండస్ట్రీ ఎప్పుడు ఖరాబ్ చేయలేదు, అరే పోసాని మురళి నువ్వు ఒక మాట అంటావు రా, 10 కోట్ల రూపాయలు అరే నీ వాల్యూ 10 రూపాయలు లేదు రా, మా పవన్ కళ్యాణ్ ఒక్క సినిమా 50 కోట్లు లైన్ కడతారు రా ఒక్కొక్క సినిమాకు, మా పవన్ కళ్యాణ్ సార్ చెయ్యను నేను రాను అంటే కాలు మొక్కి సినిమా చెప్పించుకుర్రా, నువ్వు వచ్చి 10 కోట్లు పెట్టి 3 సినిమాలా, అరే మా పవన్ కళ్యాణ్ మొగోడ్రా మొగోడు, నేను మొగోడిరా, నాకు ఇక్కడ సుశీల్ అనే పేరు ఉంది, నాకు సెట్ కాలే, ఇటు చేసిన మళ్ళీ ఇంకో అమ్మాయిని లవ్ చేసిన నాకు సెట్ కాలే, మా ఇంట్లో ఇంకో బల్మీకి పెళ్లి చేసిరు రారా నా కోసం మాట్లాడి చెప్తారా, అట్లా మా పవన్ కళ్యాణ్ కిస్మత్ అట్టున్నది, ఏ పిల్ల వచ్చి నీకు కాలు మొక్కిందారా పోసాని మురళి, రేపు పవన్ కళ్యాణ్ అన్యాయం చేసిన చెప్పి పంజాబ్ అది ఇది ఏదో మాట్లాడుతుంటావు, అరే బిడ్డ నిన్ను రాళ్ళు తీసి కొట్టి బగాల్చే దినాలు ఉన్నాయి, మా పవన్ కళ్యాణ్ కూడా క్షమించినా మేము క్షమించాం కబ్బర్ సార్. For more updates, please subscribe 99TV Telugu.